అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొల్లిపనిపాలెంలోని ఎవరు ఎంత అభివృద్ధి పనులు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సబ్బవరం ఎంపీటీసీ 4 సభ్యుడు గొల్లి కృష్ణ చైతన్యకు అదే గ్రామానికి గొర్రెలి అచ్చెమ్మనాయుడు సవాల్ విసిరారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని అచ్చెన్నాయుడు మాట్లాడారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అధిపుర సహకారంతో తాను చేపట్టిన అభివృద్ధి పనులను సొంత ఆస్తుల చుట్టూ నిర్మించుకున్నారని, కృష్ణ చైతన్య చేసిన ఆరోపణలో నిజం లేదని ఖండించారు. నిజానికి సభవరం ఎంపీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎంపికైనను నువ్వు చేపట్టిన అభివృద్ధి పనులను, నేను చేసిన పనులను ప్రజల సమక్షంలోనూ తీర్చుకుందామంటూ పశ్చిమ నాయుడు బహిరంగ చర్చకు ఆహ్వానించారు. అంతేకాకుండా ఇక్కడ సర్వే నంబర్ 286లో నివాసం ఏర్పాటు చేసుకున్న నువ్వు చేపట్టిన గ్రాంట్ పనులకు సంబంధించి ఫోటోలను మీడియాకు వివరించారు. కృష్ణ చైతన్య తండ్రి స్వర్గీయ గొర్రెల అప్పలనాయుడు మరణం అనంతరం ఇంటి స్థలం కొనుగోలు చేసి పెట్టారని చెబుతున్న వ్యక్తులను బహిరంగ విచారణకు పిలుద్దామని పేర్కొన్నారు. కృష్ణ చైతన్య ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇద్దరు వ్యక్తులు విక్రయించగా ఆ ఫోటోలు మీడియా చూపించారు. అచ్చెన్నాయుడు ప్రజలను తప్పుదారి పట్టించడంలోని అర్థం లేదని, బహిరంగ చర్చకు దిగితే ప్రజలను అన్ని గ్రహిస్తారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎల్లమ్మ కళ్ళమ్మ కబుర్లు చెప్పి మీరు మా ఎమ్మెల్యే దగ్గర నన్ను చెడ్డ చేయడానికి చూస్తే మా ఎమ్మెల్యే గారు మీలాంటి మాటలు నమ్మి ఇది చేసే పరిస్థితి అయింది కాదు. మీరే కాళ్ళు పట్టుకొని నా పార్టీలో చేర్చుకోమంటే ఆయన చేర్చుకొని పోమంటే నేనేటో నా దేటో ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు కాబట్టి మీరు దాని మీద ఎక్కడ మీరు ఒక ఏంతో నన్ను చూపించారు. మీరు 4 ఏళ్ళు అవి ఇంకా వెనక్కి మీకా చూపిస్తానని గుర్తించుకోండి. మీరు ఇంకోటి మాట్లాడారు కళ్ళు తాగిన కోతులా కానీ భాషను వాడేది మీరు. నేను వాడగలను భాష, కానీ మాకు సాంప్రదాయం సంస్కారం అడ్డొస్తుంది. ఎవరు సాయంకాలం అయితే ఏ రకంగా ఉంటారో ప్రజలందరికీ తెలుసు. ఎవరు కళ్ళు తాగిన కోతో, ఎవరు గంజాయి తాగిన కోతో ప్రజలకు తెలుసు అని పెట్టారు. పాపం విఆర్ఓ గారు ఏం అనలాకే వెళ్ళారు. అది వాస్తవా కాదా? మీరు ఎదరోళ్ళ మీద ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు చూసుకొని వాస్తవాలు దగ్గరలో ఉండి నేను ఫ్లాట్లు వేసి అమ్మేసుకున్నాను జగనన్న కాలనీ దగ్గర మీరు అన్నారు. జగనన్న కాలనీకి ఏదైతే లెవెల్ చేశామో ఆ లెవెల్ చేసిన పైన లెవెల్ చేస్తే కిందని మీరు 4 ఫ్లాట్లు కింద నుంచి చేసి పెట్టి తవ్వేసి గొంప రాకృష్ణ మారుగుల అతనికి ఇంకొక ఆయనకి మొత్తం 4 మీరు ఒక్కొక్క ఫ్లాట్ 10 లక్షల చొప్పున విక్రయించారు. అది ఆ వాస్తవమా కాదా అది మీరు మాకు చెప్పాలి. ఎందుకంటే ఏ వర్క్ చేశానో నేను చెప్తాను, మీరు ఏ వర్క్ చేశారో చెప్పండి. మీరు ఎంపీటీసీగా వచ్చి కొనాలైంది, అది కూడా గడ్డప్ప గారి గ్రాంట్, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి గడ్డప్ప గారి గ్రాంట్ తెచ్చుకుంటే అది మీ పని కింద మీరు చూపిస్తున్నారు. అది గడ్డప్ప గారు నాకు చెప్పారు, ఎమ్మెల్యే గారిని తెచ్చుకోవడం చోడవరం రోడ్డు నుంచి లోపల కోట వరకు గడ్డప్ప గారు చేశారు. అది మీరు చెప్పుకొని ఇచ్చేస్తాను. Jungle.